సో వర్క్షాప్ అంతా అయ్యాక తను ఇంటికి వెళ్తూ ఉంటేనే తనకి మెసేజ్ వచ్చిందంట, అట్లా 50,000 వచ్చింది అనేసి. సో వెంటనే మనకి స్క్రీన్ షాట్ పెట్టి, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంకా జస్ట్ క్లాసే, నేను ఇప్పుడే సర్టిఫికెట్ తీసుకొని బయటికి వెళ్ళాను, అప్పుడే నాకు మనీ వచ్చింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అనేసి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వరల్డ్స్ నెంబర్ వన్ మేనిఫెస్టేషన్ కోచ్ అలాగే బ్రహ్మ విద్య గురువు అయిన మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. నమస్తే విరాట్. సో మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఎందుకంటే ఫిజికల్ క్లాస్ డైరెక్ట్గా మీరు నిర్వహించడం, అది చాలా సక్సెస్ఫుల్ అవ్వడం ఎలా అనిపించింది మ్యామ్? అంటే చాలామంది చూస్తున్న వీడియోస్ కూడా వచ్చాయి, వాళ్ళ ముఖాల్లో ఆనందం కానీ. ఇంకొక విషయం విన్నాను, ఇమీడియట్గా ఒక ఆయనకి 50,000 మేనిఫెస్ట్ అయ్యాయి అని చెప్పేసి కూడా పర్సన్ నాకు చెప్పడం జరిగింది. ఏం జరిగింది అసలు, క్లాస్ ఎలా అయ్యింది? యా, మనం అక్కడ మనీ, డిఫరెంట్ పవర్ఫుల్ మనీ మెడిటేషన్ చేయించాను ఆఫ్లైన్ వర్క్షాప్లో. అది అవ్వగానే అక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి, సో అన్నీ ఇక్కడ చెప్పడానికి కుదరదు, అన్నీ ఇట్స్ డిఫరెంట్ ప్రాసెసెస్. సో వర్క్షాప్ అంతా అయ్యాక తను ఇంటికి వెళ్తూ ఉంటేనే తనకి మెసేజ్ వచ్చిందంట, అట్లా 50,000 వచ్చింది అనేసి. సో వెంటనే మనకి స్క్రీన్ షాట్ పెట్టి, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంకా జస్ట్ క్లాసే, నేను ఇప్పుడే సర్టిఫికెట్ తీసుకొని బయటికి వెళ్ళాను, అప్పుడే నాకు మనీ వచ్చింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అనేసి. వండర్ఫుల్ మ్యామ్. ఆయన పేరు రవీంద్ర అనేసి. రవీంద్ర గారు కాంగ్రాట్స్ అండి. సో ఐ థింక్ రవీంద్ర గారిలా మిగిలిన వాళ్ళకి కూడా మేనిఫెస్ట్ అవ్వాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అండ్ ఎంత ఇమీడియట్గా, లైక్ క్లాస్ జరిగి ఒక మహా అయితే 1 అవర్ అయ్యి ఉంటుందా మ్యామ్? హాఫ్ అన్ అవర్. అందులో 50,000, ఎలా పాసిబుల్? ఇది ఆయన ఏం చేశాడు, మీకు ఏమైనా చెప్పాడా, లేకపోతే మీరు చెప్పింది? ఆయన ఏం చేయలేదు, నేను చెప్పినట్లు క్లాస్ విన్నారు అంతే. క్లాస్ విన్నారు, జస్ట్ బయటికి ఎలా వెళ్ళారు, వెంటనే వచ్చింది. అందులో చేయడానికి ఏమి ఉండదు విరాట్, ఇట్స్ ఆల్ అబౌట్ చేంజింగ్ వైబ్రేషన్. వాళ్ళు అక్కడ ఏం జరిగిందంటే షిఫ్ట్ జరిగిందనమాట, వాళ్ళ వైబ్రేషన్లో షిఫ్ట్ జరిగింది. ద మొమెంట్ దే గెట్ ద షిఫ్ట్ ఇన్ దేర్ వైబ్రేషన్, లో ఎనర్జీ నుంచి, లో వైబ్రేషన్ నుంచి మనం ఎప్పుడైతే హై వైబ్రేషన్కి వెళ్తామో, ఇమీడియట్లీ మేనిఫెస్టేషన్ హ్యాస్ టు కమ్. అందుకే అది అన్నీ కూడా మంచిగా ప్రాస్పెరిటీ అనేది వాళ్ళ లైఫ్లో ఈజీగా ఫ్లో అవ్వడానికి అవకాశం అయింది. వండర్ఫుల్ మ్యామ్. ఆయనలాగా ఇంకా క్లాస్కి వచ్చిన వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, మిమ్మల్ని కలిసినప్పుడు అసలు ఏం జరిగింది, ఎలా వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? ఎస్, దట్ వాజ్ అమేజింగ్. సో డెఫినెట్గా ఆ ప్రోమోస్ అన్నీ కూడా వేస్తారు ఈ వీడియోలో, సో వాళ్ళు కూడా చూడొచ్చు ఎలా ఉంటుంది ఏంటి. వర్క్షాప్లో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అనేవి కూడా చాలామంది షేర్ చేశారు అండ్ ఎంత హ్యాపీగా ఉన్నారు అనేసి. వాళ్ళ ఫేసెస్ మీరు చూసారంటే డెఫినెట్లీ యూ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఇట్. ఒకరు ఇద్దరు కాదు, 50 పార్టిసిపెంట్స్ ఒక దగ్గరకి వచ్చి అలా ప్రాక్టీస్ చేసి వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోవడము, వాళ్ళని వాళ్ళు వాళ్ళ ఎనర్జీని వాళ్ళు షిఫ్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్. అండ్ ఓన్లీ హైదరాబాదీసే కాకుండా మనకి కడప, కర్నూలు, తిరుపతి ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో ఇంకా వచ్చి అటెండ్ అవ్వడం అనేది నాకు చాలా సంతోషకరమైన ఒక విషయం విరాట్. వండర్ఫుల్ మ్యామ్. అంటే అంత దూరం నుంచి వచ్చారంటే కన్ఫర్మ్గా మీ మీద ఉన్న అభిమానం అని చెప్పాలి. అవును, అందులో ఒక ఆయన అన్నారు, మేడం టీవీలో కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి చూడొచ్చు కానీ డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోవడం వేలు, అలానే మిమ్మల్ని కూడా అలా టీవీలో చూడడం వేరు, సుమన్ టీవీలో, బట్ ఇలా డైరెక్ట్గా వచ్చి అలా కలవడం, ఇలా బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది ఇట్స్ అ బిగ్గెస్ట్ థింగ్ అని వాళ్ళు చెప్పడంతో ఐ ఫెల్ట్ రియలీ అమేజింగ్. ఎందుకంటే అంత గొప్ప రెస్పెక్ట్, ఒక ప్రేమ, అభిమానం అనేది చాలా తక్కువ మందికి దొరుకుతుంది. అలాంటిది నాకు దొరికినందుకు నేను చాలా ప్రౌడ్గా ఉన్నా అండ్ ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ టు ద సుమన్ టీవీ అండ్ ఆల్సో ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ ద సుమన్ టీవీ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ మీ టు ద తెలుగు ఆడియన్స్. లేదంటే వాళ్ళకి ఇంత మంచి నాలెడ్జ్ అందే అవకాశం ఉండేది కాదు. సో వండర్ఫుల్ మ్యామ్. అంటే రవీంద్ర గారి లాగా చాలామంది మేనిఫెస్టేషన్ చేసి వెంటనే రిజల్ట్ కోరుకుంటుంటారు. ఒక మాట ఉంటుంది, నాకు అర్జెంటుగా కావాలి అనేది. అలా అర్జెంటుగా మేనిఫెస్ట్ అవ్వాలంటే ఈ క్లాస్ ఎంతవరకు దోహదపడుతుంది? మరీ ముఖ్యంగా నెక్స్ట్ క్లాస్ ఎప్పుడుంది? సో నెక్స్ట్ క్లాస్ మనకి 13th August ఉంది విరాట్. సో ఆన్లైన్లో ఉంటుంది, మనకి ఆఫ్లైన్లో కూడా ఉంటుంది. ఈసారి మేము సపరేట్ డేట్స్లో పెట్టుకోవాలని ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో ఆన్లైన్ సపరేట్ డేట్లో అండ్ ఆఫ్లైన్ సపరేట్ డేట్లో, సో దట్ వీ కెన్ గివ్ మ్యాక్సిమం అటెన్షన్ టు ద వన్ ఆడియన్స్. లేదంటే ఇప్పుడు
ఆన్లైన్ వాళ్ళకి ఆఫ్లైన్ వాళ్ళకి ఒకేసారి పెట్టమంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆఫ్లైన్ అయితే 13th August ఉంటుంది, సో ఆన్లైన్ మేబీ నెక్స్ట్ వీక్లో అలా ఉంటుంది అన్నమాట. చివరిగా ఈ క్లాస్ గురించి ఒక కొంచెం కొన్ని విషయాలు చెప్పండి మ్యామ్. ఈ క్లాస్ ఎందుకోసం, ఎవరి కోసం, వచ్చాక వాళ్ళకి ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది? సి వెరీ సింపుల్ విరాట్, ఇది ఎవరి కోసమో అంటే కష్టపడినా కూడా ప్రయోజనం లేదు వాళ్ళ జీవితంలో, కష్టపడుతున్నాము దానికి తగ్గ ఫలితము వాళ్ళు చేసే పనిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు రావట్లేదు, ఇంకా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ ఇలాంటివి స్పిరిచువల్ టెక్నిక్స్ అన్నీ యూస్ చేసి స్టిల్ ఇంకా రిజల్ట్స్ రాలేదు, ఇంకా బాగా మేము అడ్వాన్స్గా నేర్చుకోవాలి, దీన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి, అండ్ ఆల్సో హూ వాంట్స్ టు అప్గ్రేడ్ దెమ్ సెల్ఫ్, ఎక్కువగా నేను నేర్చుకోవాలి, నేను ఇంప్రూవ్ అవ్వాలి, నా వైబ్రేషన్ నేను చేంజ్ చేసుకొని ఒక పాజిటివ్ లైఫ్ని నేను లీడ్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఓపెన్. అండ్ మన దగ్గరికి ప్రొఫెషనల్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ వచ్చారు, అండ్ బిజినెస్ ఓనర్స్, హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, సో బేస్డ్ ఆన్ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్, ఎస్పెషల్లీ ఇక్కడ నిష్ అంటూ ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ అంటే మనకు ఉండరు, ఎందుకంటే స్పిరిచువాలిటీ ఎవ్రీబడి ఈజ్ ఎ స్పిరిచువల్ బీయింగ్, ఎవరైతే రెడీగా ఉంటారో ఓకే నా టీచింగ్స్తో రెజనేట్ అయితే, బికాజ్ వీ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ టీచర్స్, ఓకే మ్యాజికల్ మంజుల మేడం చెప్పే టీచింగ్స్ నాకు నచ్చుతుంది అండ్ తను చెప్పేది ప్రాక్టికల్గా లాజికల్గా అట్ ద సేమ్ టైం చాలా స్పిరిచువల్గా ఉంటుంది, రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది, మేము నేర్చుకోవాలి ఒక పద్ధతి ప్రకారంగా అనుకున్న వాళ్ళకి వి ఆర్ ఓపెన్ ఫర్ ఇట్ అండ్ దే కెన్ డెఫినెట్లీ అప్రోచ్ అస్, దే కెన్ లెర్న్ ఫ్రమ్ అస్. సో ముఖ్యంగా మ్యామ్ చాలామంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి వస్తూ ఉన్నారు, బట్ వాళ్ళకి బ్రహ్మ విద్య గురించి తెలిసాక చాలామంది ఇది అసలైన సబ్జెక్టు, ఇది లోతుగా ఉంది, ఇది నిజం అని చెప్పేసి వాళ్ళు ఆ యాడ్జెక్టివ్స్ వాడుతున్నారు వాళ్ళంతా, వాళ్ళు అది బయటకు కూడా వస్తుంది. సో మరి మీకు వచ్చిన పార్టిసిపెంట్స్ కానీ లేకపోతే రాబోతున్న పార్టిసిపెంట్స్ గురించి ఏం చెప్తారు చివరిగా? సో బ్రహ్మ విద్య అనేది అల్టిమేట్, అది బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. అంటే ఏంటి, మీకు ఇంకా అన్నీ ట్రై చేసి ఏది పని చేయలేదు అంటే బ్రహ్మ విద్య ఈజ్ బెస్ట్, లేదు మీరు ఇవి ట్రై చేసాము మాకు ఇంకా బెస్ట్ కావాలి అనుకుంటే ది బెస్ట్ ది లాస్ట్ ఎండింగ్ ఏమైనా ఉంది చివరిలో అంటే అందుకే వేదాంత అంతం, ఇంకా వేదం అంటే నాలెడ్జ్, అంతం అంటే ఏంటి ఎండ్, ఎండ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ దిస్ బ్రహ్మ విద్య. ఇంకా ఇవన్నీ కూడా బ్రాంచెస్, లా ఆఫ్ అట్రాక్షను, లా ఆఫ్ వైబ్రేషను, సబ్ కాన్షియస్ మైండ్, క్వాంటమ్ ఫిజిక్స్, న్యూరో సైన్స్, ఇవన్నీ కొమ్మల్లాగా, సో దానికి ఒక పెద్ద బెరడు అంటారు కదా, ఆ చెట్టు ఏదైనా ఉంది దాని రూట్స్ అంతా కూడా ఏదైనా ఉంది అంటే బ్రహ్మ విద్య, దీన్ని పట్టుకోవాలి. కొమ్మలు పట్టుకుంటే ఏముంది, అది ఇరిగిపోతుంది. సో ఎప్పుడైతే ఈ చెట్టుని ఈ ఒక రూట్స్ని మనం పట్టుకుంటే మన ఓన్ రూట్స్, మన ఇండియన్ నుంచి అది ఒరిజినేటెడ్ అయిన ఒక వేదాంతాన్ని మనం పట్టుకున్నాము, ఒక బ్రహ్మ విద్యను పట్టుకున్నాము, ఆత్మ జ్ఞానాన్ని పట్టుకున్నాము అంటే ఎప్పుడు కూడా మనం పైకి వెళ్తూనే ఉంటాం, కింద పడము, అండ్ వీ విల్ మేనిఫెస్ట్ అవర్ డిజైర్స్ వెరీ ఈజీలీ. అది చాలా ఈజీ, మేనిఫెస్టేషన్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్, మనల్ని మనం తెలుసుకుంటే మేనిఫెస్టేషన్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది, నువ్వు అనుకోని కూడా అనుకోకర్లా, ఈజీగా అన్నీ మంచి విషయాలే జరుగుతుంది. మంచి విషయాలు కావాలి అంటే వెంటనే మ్యాజికల్ వన్స్లా క్లాస్ అటెండ్ అవ్వాలి, వెరీ సింపుల్. వండర్ఫుల్ మ్యామ్. ఐ థింక్ ఒక ఏమంటారంటే ఒక అన్నం ఉడికిందలేదు తెలుసుకోవడం ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుంది అంటారు, అలాగే రవీంద్ర గారిని చూసి చెప్పవచ్చు నాకు తెలిసి అలాంటి విషయం, రిజల్ట్ ఓరియంటెడ్ ఎవరు చెప్తున్నారు అనేది. సో తప్పకుండా ఈ August 13 జరిగే క్లాస్ మరింత సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. ఆ క్లాస్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఆ క్లాస్ గురించి వివరాలు, ఆ క్లాస్లో ఎన్రోల్ చేసుకోవాలి ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ క్లాస్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నెంబర్స్ కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు అన్నమాట. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.